మార్నింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ నిన్న వీక్నెస్ని కంటిన్యూ చేస్తూ ఇవాళ రోజంతా కూడా బాగా వీక్ ట్రెండ్, ఒక డౌన్ ట్రెండ్ చూసాము. మార్కెట్ 11,900 స్థాయి వరకు, అంటే ఇంచుమించు ఒక 120-130 పాయింట్లు రియాక్షన్ కనిపించిన తర్వాత చివరి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో చూస్తే కనుక మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రికవరీ వచ్చింది. ఆల్మోస్ట్ ఇవాళ మార్కెట్ 12,000 స్థాయి వరకు వచ్చి దాని దగ్గర క్లోజ్ అయింది అనుకోవచ్చు. చివరికి మార్కెట్ ఒక స్వల్ప నష్టాలతోటి 53 పాయింట్ల నష్టాలతోటి క్లోజ్ అయింది. అంటే ఇవాళ ఇంట్రాడేలో వచ్చిన సగానికి లాసెస్ పైన కూడా కవర్ చేసుకుంది మార్కెట్. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే ఒక 120 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. ఇవాళ టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఈ 12,000 స్థాయి దగ్గర కొంచెం నిలబడినట్టు కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్లో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తుంటే ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది. కానీ రేపు కూడా మార్కెట్ కొంచెం 12,000 పైన కనుక నిలబడితే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ వచ్చింది అనుకోవచ్చు. రేపు కనుక మార్కెట్ 12,000 పైన కనుక నిలబడిందంటే కనుక ఈ లాస్ట్ 4-5 రోజులుగా వచ్చిన ఒక కరెక్షన్ ట్రెండ్కి తెరపడింది అనుకోవచ్చు. గత 4 రోజులుగా చూస్తే కనుక మార్కెట్ 12,250 నుంచి 11,900, అంటే 300 పాయింట్ల వరకు మార్కెట్ ఒక రియాక్షన్ కనిపించింది. ఈ లెవెల్లో చూస్తుంటే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో కాబట్టి మార్కెట్ రేపు కనుక ఏమాత్రం కనీసం ఒక మిడ్ సెషన్ తర్వాత ఒక 1:30 కనుక 12,000 పైన కనుక నిలబడితే డే హై దగ్గర, అప్పుడు లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ బై పొజిషన్ కన్సిడర్ చేసి ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ తోటి మెయింటైన్ చేయొచ్చు. ఇవాళ మార్కెట్లో ఒకసారి మనం టాప్ గెయినర్స్ చూద్దాము, ఆ తర్వాత ఒకసారి టాప్ లూసెస్ చూద్దాం, ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక కోల్ ఇండియా. కోల్ ఇండియా ఇవాళ 172 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, ఇంచుమించు 3% పెరిగింది. ఈ మధ్య కోల్ ఇండియా ఒక అఫ్కోర్స్ కొత్త కొన్ని నెలలుగా చూస్తే కనుక కోల్ ఇండియాలో ఒక సైడ్ వేస్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కొంచెం బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న స్టాక్. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా సైడ్ వేస్ రేంజ్లో ఉన్న స్టాక్. సో ప్రస్తుతానికి కోల్ ఇండియా ఈ 160-170 దగ్గర కొంచెం సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కొంచెం ఒక స్వల్ప అప్ ట్రెండ్కి ఈ స్థాయి నుంచి 165 లెవెల్స్ నుంచి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా కోల్ ఇండియా చూస్తే కనుక ఒక వీక్ ట్రెండ్లో ఉన్న స్టాక్, కాబట్టి బేసికల్గా పెద్దగా ఒక బుల్లిష్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయలేము. మైట్ బి ఒక చిన్న రిలీఫ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కోల్ ఇండియాలో ప్రస్తుతానికి పొజిషన్స్ని అవాయిడ్ చేయడమే మంచిది అనిపిస్తుంది. అలాగే ఒకసారి మనం మిగతా స్టాక్ చూస్తే జీ ఎంటర్టైన్మెంట్ 245 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 2.7% నష్టపోయింది జీ ఎంటర్టైన్మెంట్. జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో హై నుంచి 350 రూపాయల నుంచి బాగా పడిన విషయం మనకు తెలిసింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక ఈ లెవెల్లో, అంటే జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక 240-230 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కొంచెం కన్సాలిడేషన్ అయ్యి కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్లో కూడా ట్రెండ్ బాగా వీక్గా కనిపిస్తుంది. కాకపోతే మొన్న అక్టోబర్లో ఒక మేజర్ బాటమ్ ఏర్పడింది ఈ లెవెల్స్లో, కాబట్టి మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ లెవెల్లో ఒక సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ లాగా ఏర్పడి కొంచెం జీ ఎంటర్టైన్మెంట్కి ఒక చిన్న రికవరీ ఉన్నట్టు కనిపిస్తుంది. కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక పెట్రోలియం కంపెనీ బీపీసీఎల్. బీపీసీఎల్ ఇవాళ ఇంచుమించు ఒక 2.3% పెరిగింది బీపీసీఎల్. బీపీసీఎల్ కూడా ఈ మధ్య కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ఉండడం మనం చూడొచ్చు. 460 లెవెల్స్ దగ్గర బీపీసీఎల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ ఒక 1 మంత్గా చూస్తే కనుక 450-460 దగ్గర ఒక బాటమ్ తీసుకుంది. అక్కడ వచ్చినప్పుడల్లా ఒక బౌన్స్ బ్యాక్ అవుతుంది బీపీసీఎల్. సో ఈ లెవెల్లో బీపీసీఎల్ 460 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి కొంచెం నేను అనుకోవడం ఇక్కడ కరెక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం కనుక ఇక్కడ 12,000 స్థాయి దగ్గర కనుక రికవర్ అయ్యి కొంచెం రీబౌండ్ అవుతాయి, అప్పుడు బీపీసీఎల్ కూడా చూస్తే కనుక ఈ 460 లెవెల్స్ నుంచి 500-520 ఇటీవల కాలంలో వచ్చిన హై వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది బీపీసీఎల్లో. సో కాబట్టి ఒక చిన్న డిప్లో రేపు వెళ్ళండి, ఒక కరెక్షన్ వస్తే కనుక బీపీసీఎల్లో ఒక షార్ట్ టర్మ్లో బై పొజిషన్ తీసుకోవచ్చు. బై అట్ అరౌండ్ 460-465 లెవెల్స్ బీపీసీఎల్. ఎమ్మడే 455 కింద ప్రైస్ మీద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక 119.75 రూపాయలలో క్లోజ్ అయింది గెయిల్ ఇండియా, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 1.5% పెరిగింది గెయిల్. ఓవరాల్గా గెయిల్ చూస్తే కనుక లాస్ట్ ఒక 6 మంత్స్ టు 8 మంత్స్ చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ గెయిల్.
కాకపోతే 110-115 రూపాయల దగ్గర గట్టి సపోర్ట్ తీసుకుంది. మొన్న డిసెంబర్ 2వ వారంలో చూస్తే కనుక 110 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ ఆ లెవెల్లో ఒక బాటం ఏర్పడింది. అలాగే ఫిబ్రవరి 1వ వీక్లో చూస్తే కనుక 115 రూపాయల దగ్గర ఒక బాటం ఏర్పడింది. ఈ పిఎస్సీ కంపెనీ ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకొని రికవరీ అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక క్లోజర్ టు 115-116 దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ ఈ లెవెల్లో కన్సిడర్ చేయొచ్చు. మేబీ 130-135 లెవెల్స్ వరకు పుల్ బ్యాక్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా గెయిల్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ అదానీ పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉన్నట్టు కనిపిస్తుంది. అదానీ పోర్ట్స్ ఈ స్టాక్ 1.5% వరకు పెరిగింది. అదానీ పోర్ట్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటివరకు ఈ 5 స్టాక్స్లో చూస్తే కనుక ఎక్కువ ఈ మధ్యకాలంలో అంత పర్ఫామ్ చేయని స్టాక్స్లో కొంచెం రికవరీ కనిపిస్తుంది. అదానీ పోర్ట్స్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్ మద్దతు కనిపిస్తుంది. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక 1368 కదా, 360 లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ వారంలో 360 దగ్గర ఒక బాటం ఏర్పడింది. అలాగే ఫిబ్రవరి 1వ వీక్లో, డిసెంబర్లోను, అలాగే సెప్టెంబర్లో కూడా చూస్తే కనుక 360 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అదానీ పోర్ట్స్. సో కాబట్టి ఇక్కడ నుంచి ఒక చిన్న రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అదానీ పోర్ట్స్. ఇప్పటివరకు మనం చూసింది టాప్ 5 గెయినర్స్. ఇప్పుడు ఒకసారి టాప్ 5 లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ ఇన్ఫ్రాటెల్ ఇవాళ 11% పైగా పెరిగినాయి. ఈ మధ్య టెలికాం సెక్టర్లో బాగా న్యూస్ రావటం మనం చూసాము. ఇవాళ ఇన్ఫ్రాటెల్ భారత్ ఇన్ఫ్రాటెల్ 288 రూపాయల్లో క్లోజ్ అయింది. ఎస్ బ్యాంక్ ఈ మధ్య కొంచెం స్వల్ప రికవరీతో తర్వాత ఇవాళ ఒక 6.5% వరకు నష్టపోయింది. 34.80 రూపాయల క్లోజ్ అయింది ఎస్ బ్యాంక్. ఆ తర్వాత టాటా మోటార్స్ ఈ స్టాక్ కూడా చూస్తే ఇంచుమించు 4% పడింది. 162 రూపాయల్లో క్లోజ్ అయింది. కానీ 150 ఆ లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది టాటా మోటార్స్కి. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇండస్ఇండ్ బ్యాంక్ 2.9% నష్టపోయింది. ఆల్మోస్ట్ 3% వరకు నష్టపోయిన ఈ స్టాక్లో చూస్తే కనుక ఇవాళ 11.38 రూపాయల క్లోజ్ అయింది. లోయర్ రేట్లో సపోర్ట్ ఉంది 1050 రూపాయల దగ్గర. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ నష్టపోయిన స్టాక్లో హిండాల్కో 184.80 రూపాయల క్లోజ్ అయింది. 2.9% వరకు నష్టపోయింది. ఓవరాల్గా హిండాల్కో కూడా చూస్తే కనుక వీక్గా ఉన్న స్టాక్, అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్ అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో చూస్తే కనుక టాప్ గెయిన్ ఆఫ్ ది డే హ్యాత్వే కేబుల్ ఇవాళ ఒక 20% బౌన్స్ బ్యాక్ అయింది. బహుశా టెలికాం రంగంలో వస్తున్న మార్పుల వల్ల అనుకుంటాను. ఇవాళ కొన్ని టెలికాం స్టాక్స్ పడ్డాయి ప్రెషర్కి గురై. కానీ హ్యాత్వే చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఒక 20% క్లోజ్ అవ్వడం అనేది విశేషం. గత కొన్ని నెలలుగా చూస్తే కనుక హ్యాత్వే కేబుల్ కంటిన్యూస్గా పడుతూ వస్తుంది. హై నుంచి బాగా రియాక్ట్ అవుతూ వచ్చింది. ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. బహుశా ఈ న్యూస్ ఇంపాక్ట్ వల్ల బహుశా ఈ స్టాక్కి బెనిఫిషరీగా ఉండే అవకాశాలు ఉన్నందువల్ల కొంచెం బయ్యింగ్ సపోర్ట్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో హ్యాత్వే కేబుల్ షార్ట్ టర్మ్లో చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్స్ ఫైనాన్షియల్స్ చూస్తుంటే అంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా కనిపించట్లేదు. నెక్స్ట్ స్టాక్ చూస్తే TV18 బ్రాడ్కాస్ట్ ఇవాళ 28.85 రూపాయల క్లోజ్ అయింది. 14.7% లాభపడింది. ఈ స్టాక్ 25 రూపీస్ దగ్గర సపోర్ట్ ఉండడంతో కొంచెం రికవరీ వచ్చింది. బట్ ఓవరాల్గా వీక్గా ఉన్న స్టాక్ TV18. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక అనదర్ వీక్ స్టాక్, పెన్ని స్టాక్ అయిపోయిన స్టాక్ జయప్రకాష్ ఇండస్ట్రీస్ ఇవాళ ఇంచుమించు ఒక 10% వరకు పెరిగింది. ఆ తర్వాత ఫస్ట్ సోర్స్ సొల్యూషన్ 40 రూపాయల్లో క్లోజ్ అయింది. 6.5% పెరిగింది ఫస్ట్ సోర్స్ సొల్యూషన్. ఆ తర్వాత అబౌట్ ఇండియా, అనదర్ స్ట్రాంగ్ కంపెనీ అబౌట్ ఇండియా ఇవాళ 15,600 రూపాయల్లో క్లోజ్ అయింది. 9.5% వరకు ఈ స్టాక్లో 6.5% వరకు ఈ స్టాక్లో ఒక అప్మెంట్ అనేది కనిపించింది. నవీన్ ఫ్లోరైన్ ఇవాళ 1,278 రూపాయలు క్లోజ్ అయింది. ఇవాళ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు నవీన్ ఫ్లోరైన్. నవీన్ ఫ్లోరైన్ చూస్తే ఇంచుమించు 6.5% వరకు ఇవాళ లాభపడింది. దీపక్ నైట్రేట్ అనదర్ స్ట్రాంగ్ కంపెనీ ఇవాళ కూడా ఒక స్ట్రాంగ్ అప్మెంట్ అనేది కనిపించింది. ఇవాళ ఈ స్టాక్ చూస్తే కనుక 483 రూపాయల్లో క్లోజ్ అయింది. టీమ్ లీ సర్వీసెస్ ఇది కూడా అనదర్ డీసెంట్ స్టాక్. ఇది 2,500 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. ఈ స్టాక్లో కూడా ఒక ఇంచుమించు ఒక 6% రికవరీ అనేది కనిపించింది. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఐసిఐసిఐ సెక్యూరిటీస్. ఆ తర్వాత నెక్స్ట్ స్టాక్ ఎడిల్వైస్ ఫైనాన్షియల్ సర్వీసెస్.
ఈ రెండు కూడా ఒక డీసెంట్ స్టాక్ అనుకోవచ్చు. ఈ రెండు స్టాక్స్లో కూడా ఒక రికవరీ కనిపించింది. ఆ తర్వాత అనదర్ స్టాక్ దివాన్ హౌసింగ్. దివాన్ హౌసింగ్ గురించి బాగా నెగిటివ్గా ఈ మధ్యకాలంలో వింటున్నాము. ఒక 5% వరకు రీబౌండ్ అయింది. ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, డిష్మెన్ కార్బో, హెక్సావేర్ టెక్నాలజీస్, ఈ అలాగే వీమార్ట్ రీటైల్, వర్ల్పూల్ ఇండియా, మేఘమణి, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ సిఎట్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నిప్పాన్ లైఫ్ ఇన్సూరెన్స్, ఐఆర్బి ఇన్ఫ్రా, టీవీఎస్ మోటార్స్, బజాజ్ ఎలక్ట్రికల్స్, సోలార్ ఇండస్ట్రీస్, షఫ్లర్ ఇండియా, ఇవన్నీ కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ వస్తే కనుక ఫండమెంటల్గా కూడా బాగా పాజిటివ్గా ఉన్న స్టాక్స్ ఇప్పటివరకు మనం చదివిన స్టాక్స్లో. అలాగే ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూస్తే అనదర్ బి గ్రూప్లో ఇవాళ టాప్ గెయినర్స్ ఆఫ్ ద డే చూస్తే కనుక ఇవాళ సుబెక్స్ ఈ స్టాక్ 20% వరకు పెరిగింది. సూర్యలక్ష్మి కాటన్, అలాగే గాలా గ్లోబల్ ప్రొడక్ట్స్, అలాగే ఐఓఎల్ కెమికల్స్, ఇండియా గ్లైకాల్స్, డెన్ నెట్వర్క్స్, డిఎఫ్ఎం ఫుడ్స్, ప్రెస్మ్యాన్ అడ్వర్టైజింగ్, జీపీ పెట్రోలియం, లా ఓపలా, సెట్కో ఆటోమొబైల్స్, సుబ్రోస్, ఇవన్నీ కూడా చూస్తే కనుక యావరేజ్గా ఒక 6-8% వరకు ఒక స్ట్రాంగ్ రికవరీ అనేది కనిపించింది. సో ఫైనల్గా చెప్పాలంటే మార్కెట్లో ఇవాళ సగానికి పైన లాసెస్ని పూడ్చుకుంది. ఇవాళ స్టడీ క్లోజింగ్ చూసాము, మార్కెట్ 12,000 దగ్గర, అంటే క్లోజింగ్ యాక్చువల్ క్లోజింగ్ కాకుండా మళ్ళీ ఇంతకుండా మనకి నార్మల్ క్లోజింగ్ చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ ఈ స్టాక్ ఇండెక్స్ 12,000 పైన క్లోజ్ అయింది. యావరేజ్ క్లోజింగ్ మటుకు దాని కింద ఉండడం మనం చూస్తున్నాము. ఓవరాల్గా ఇండెక్స్ కూడా స్థిరంగా స్టడీగా క్లోజ్ అయింది. ఈ లెవెల్లో చూస్తుంటే కొంచెం కన్సాలిడేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ లెవెల్లో కొంచెం సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కనుక, ముఖ్యంగా రేపు కనుక 12,000 పైన కనుక బౌన్స్ బ్యాక్ అవుతే ఈ ఇండెక్స్లో ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో ఒక అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి రేపు మార్కెట్ కనుక 12,000 పైన కనుక మిడ్ సెషన్ కనుక స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే డే హై దగ్గర అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకొని ఒక స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.